okay? Okay. No cheating. No cheating. Close your eyes. Close your eyes. And let's eat the pizza. Let's eat the watermelon. Eat it. Hello everyone, welcome to my channel, myself Harita. ఈ రోజు నేను ఒక డిఫరెంట్ స్పెషల్ ఐటెం చూపించబోతున్నానండి. ఇది మనందరికి ఇష్టమైన రెసిపీ అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ ఇంకా బాగా నచ్చుతుంది. మనం రోజు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మార్నింగ్ లేవగానే ఆలోచిస్తూ ఉంటాం ఈ రోజు ఏం చేయాలి ఈ రోజు ఏం చేయాలని. కానీ ఈ రెసిపీ చూడండి, మీరు ఈజీగా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకుంటారు విత్ ఇన్ 5 మినిట్స్లో. అండ్ ఇది వచ్చేసి వాఫుల్ రెసిపీస్. వాఫుల్స్ వచ్చేసి త్రూ అవుట్ ద వరల్డ్ అందరూ చేసుకుంటారండి, కానీ ఎస్పెషల్లీ ఫ్రాన్స్ బెల్జియంలో మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి. అండ్ వాఫుల్స్ చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇది జస్ట్ స్మాల్ ఇంగ్రీడియంట్స్ అవసరము, మనకి ఎగ్స్, మిల్క్, అలాగే ఏదైనా ఫ్లవర్. మీరు ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ అయినా యూజ్ చేయొచ్చు, ఓట్స్ ఫ్లవర్, ఆల్మండ్ ఫ్లవర్, వీట్ ఫ్లవర్ అండ్ ఎస్పెషల్లీ మైదా. సో మైదాతో ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ మనము ఎక్కువ హెల్దీగా కావాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఎగ్ కూడా చేయొచ్చు. కానీ ఈ రోజు నేను బేసిక్ రెసిపీ చూపించబోతున్నాను. వాఫుల్స్ వచ్చేసి జస్ట్ మన ప్లెయిన్ కేక్ బ్యాటర్ అండి. సో ఆ కేక్ బ్యాటర్తో మనం ఇలా వాఫుల్ మేకర్ ఉంటుంది. సో ఈ వాఫుల్ మేకర్లో మనము వాఫుల్స్ చేసుకోవచ్చు. ఈ వాఫుల్ మేకర్ యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ మనము ప్లగ్ ఇన్సర్ట్ చేసినప్పుడు పవర్ బటన్ ఆన్ అవుతుంది అండ్ ఈ వాఫుల్ మేకర్ హీట్ అయిన తర్వాత మనకి రెడీ బటన్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మినిమం అలాగే మ్యాక్సిమం కూడా ఉంది కదా. సో ఇది వచ్చేసి మనము హీట్ టెంపరేచర్ అనమాట. మనం మినిమంగా అంటే తక్కువగా కుక్ చేసుకోవాలా, హై టెంపరేచర్లో కుక్ చేసుకోవాలని మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ కోసం యూజ్ చేసుకుంటాం ఇది. అండ్ ఇది వచ్చేసి రొటేటెడ్ వాఫుల్ మేకర్. సో ఇది ఇలా రొటేట్ అవుతుంది సో దట్ మనకి పైన కింద ఈవెన్గా కుక్ అవడం కోసం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఈరోజు 1, 2, 3 వెరైటీస్ ఆఫ్ వాఫుల్స్ చేసుకున్నాం మేము అండ్ చాలా ఎమీ బ్రేక్ఫాస్ట్, చాలా ఎమీ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెయిటింగ్ ఫర్ అస్. నిషాన్, విచ్ వన్ డూ యూ లైక్? వాట్ ఇస్ దిస్? గీతం, విచ్ వన్ డూ యూ లైక్? వాట్ ఇస్ దిస్? Nut waffle, nutty waffle? Yeah. Okay, we are ready to enjoy our waffles today. ఈ రోజు చాలా టాపింగ్స్ కూడా ఉన్నాయి, అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ స్ప్రింకిల్ టైప్ థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అండ్ మేము రెడీగా ఉన్నాం వేఫల్స్ ఎంజాయ్ చేయడానికి. సో ఇంకా వెయిట్ చేయకుండా షాల్ వి స్టార్ట్? యా, ఐ వాంట్ విప్పింగ్ క్రీమ్. యు వాంట్ విప్పింగ్ క్రీమ్? యా, మీ టూ. ఓకే, నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు డూ సమ్ డెకరేషన్ ఫర్ యూ గీతన్. For me too. For you also? And yeah. Too. ఇక్కడ నిశాంత్ అండ్ గీతన్ ఎంఎండ్ఎంస్ ని టాపింగ్స్ లాగా యాడ్ చేసుకున్నారండి ఇంకా వాళ్ళ సిరప్ కోసం అనేసి. మీకు తెలిసిన విషయమే, యాజ్ యూజువల్ గా కిడ్స్ కి చాక్లెట్ అంటే ఇష్టం కదా. సో చాక్లెట్ సిరప్ ని వాళ్ళ ప్లేట్ అంతా ఫుల్ గా కవర్ చేసేసుకున్నారు. అంత ఇష్టం అనమాట వాళ్ళకి చాక్లెట్ అంటే. సో చాక్లెట్ తో మొత్తం వాఫల్స్ ని అంతా నింపేశారు. Did you close your eyes guys? Yeah. Okay, ippudu nenu idi shuffle chestunanu. So meeru idi taste chesi mee iddarki edo chindo naaku cheppali. Okay? Okay. No cheating. Okay. No cheating. Close your eyes. Now I am going to shuffle this. Don't open your eyes. Don't open your eyes. Going to shuffle this. Wait a minute. Wait a minute. Okay, just close your eyes. Close your eyes. What is that? Chocolate. Wow. Mm. Open your mouth. Close your eyes. Open your mouth. What's that, Geetan? Chocolate. You open your eyes. Wow. Now I'm going to taste this. I need to close my eyes.
I know what I'm going to eat, right? I need to close my eyes, Geeta. Okay. I know, it's just plain waffles. చూసారు కదండి గీతన్ నాతో కూడా గేమ్ ఎలా ప్లే చేయించాడు. ఈ వేఫల్స్ బయట క్రిస్పీగా అలాగే ఇన్సైడ్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటాయండి. అండ్ ఇప్పుడు ఈ అమ్మి వేఫల్స్ చేయడానికి రెసిపీ చూద్దాం రండి. ఫస్ట్ ఒక లార్జ్ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిపైన సిఫ్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను 2 కప్స్ మైదాపిండిని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీకు సినిమిన్ పౌడర్ ఇష్టమైతే 1 టీ స్పూన్ సినిమిన్ పౌడర్ యాడ్ చేసుకోండి, మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి జల్లించి ఇంకొకసారి ఇలా విసుకుతోటి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మన బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ మన పిండిలోకి బాగా కలుస్తుంది. అండ్ దాని తర్వాత 2 రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని కూడా ఇంకో బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ లేకపోతే జస్ట్ చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ నేను మిక్సర్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను, లేకుంటే మనం హ్యాండ్తో కూడా జస్ట్ అలా విస్క్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇలా విస్క్ చేస్తూనే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ లేకుంటే 4 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు జస్ట్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వామ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదాపిండి మిక్చర్ ఉంది కదా, సో అదంతా వేసుకొని ఇలా ఉంటలు లేకుండా చాలా స్మూత్గా బ్యాటర్ని కలుపుకోవాలి. సో ఇది ఒకేసారి ఫాస్ట్గా కలుపుకుండా ఇలా నిదానంగా కలుపుకుంటే మనకి ఉంటలు లేకుండా సాఫ్ట్గా బ్యాటర్ వస్తుందన్నమాట, స్మూత్గా ఉంటుంది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉంటలు లేకుండా ఉందో. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాఫల్ మేకర్ని హీట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మన వాఫల్స్ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో అలా అప్లై చేసిన తర్వాత 3/4 కప్పు పిండిని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ పిండి వేస్తే వాఫల్ ఐరన్లో అది మళ్ళీ పొంగుతుంది కాబట్టి పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. సో 3/4 కప్పు పిండిని మాత్రమే తీసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము వాఫల్ ఐరన్ మేకర్లో వేసుకోవాలన్నమాట. మనం బ్యాటర్ని అలా సెంటర్లో వేస్తే చాలు, అదే అంత ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి. సో మనము ఎక్కువగా వేస్తే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనము దానికి సరిపడా బ్యాటర్ని మాత్రమే వేసి ఐరన్ మేకర్ని క్లోజ్ చేసేసి సో ఫస్ట్ మనం 3 మినిట్స్ ఒకవైపు అండ్ మళ్ళీ రొటేట్ చేసి కూడా ఇంకోవైపు 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అండ్ మనకి మధ్యలో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అది కుక్ అయిందా లేదా అని. మనం ఐరన్ వాఫల్ మేకర్ ఓపెన్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. కొన్నిసార్లు అది ఎక్కువసేపు కుక్ అవ్వకపోతే అది ఇలా స్టిక్ అయిపోతుంది. సో మనం అది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. వాఫల్స్ అనేది మనకి బాగా క్రిస్పీగా రావాలి అంటే మాత్రం మనము ఇక్కడ టెంపరేచర్ మ్యాక్సిమంలో పెట్టుకోవాలండి. మినిమంలో పెట్టుకుంటే అది చాలా స్లోగా కుక్ అవుతుంది అండ్ అలాగే మనకి క్రిస్పీగా కూడా రాదనమాట. సో అది బాగా క్రిస్పీగా రావాలంటే ఇక్కడ టెంపరేచర్ అనేది మ్యాక్సిమంలో పెట్టుకొని 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అది స్లోగా కుక్ అవుతూనే మనకి ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది. మనం త్వరగా తీసేస్తే అది ఓన్లీ జస్ట్ కుక్ అవుతుంది కానీ అంత క్రిస్పీగా అవ్వదు. సో అలా కుక్ అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఈ వాఫల్స్ని 2 డేస్ వరకు మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. టిల్ దెన్ జూమింగ్ అవుట్, మైసెల్ఫ్ హరిత. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.